సో గైస్ ఇవాళ మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అన్నమాట. సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం ఆయిల్ తెక్కిన తర్వాత తాలింపులు వేసాము. వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటానమాట. సో అది కొంచెం దోరగా వేగాలి. సో మనకి ఆనియన్స్ అనేది వేగినాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం హాఫ్ టీ స్పూన్ నేను అల్లం పేస్ట్ అనేది వాడుతున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అది కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందనమాట. ముందుగా తరిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం. సో ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేది యాడ్ చేసేద్దాం. ఈ టమాటాలు కూడా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. తగినంత సాల్ట్, అండ్ తగినంత కారం, ఇప్పుడు మనం హైలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాకా, ఇప్పుడు సిమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని 5 నిమిషాలు మగ్గనిద్దాం. సో ఇప్పుడు మనకి 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనము ఎగ్స్ యాడ్ చేద్దాము. సో మనకి ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి టమాటా నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. సో ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసాము అండ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అందులో మిరియాల పౌడర్ కూడా యాడ్ అయ్యిందండి గరం మసాలాలో. సో చూసారు కదా. సో ఇప్పుడు నేను ఇంకా మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం. ఇంకా వాటర్ కానీ ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ టమాటాల వాటర్తోనే అన్ని మగ్గుతాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు ఒక 5 మినిట్స్ కంప్లీట్ అయిందన్నమాట, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు కదా. సో మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో మీరు కూడా ఇంతే ఈజీగా క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అనేది మీరు ఇట్లానే చేసుకోండి చాలా సింపుల్ గా. అలానే మీరు ఎట్లా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ మరొక వీడియో కలుసుకుందాం.
అందువటకు నేను మీ పూజిత.